అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గారు, గౌరవ వెంకటేశ్వర గారు, దేశాయన గారు వేదికపై కావాల్సిన ఓటాన మైనార్టీ నాయకులు ముజాహిద్ గారు, ఇంతకు ముందే నేను చెప్పినట్టు అక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయినందుకు నేను చర్చిస్తా ఉన్నా. మీ అందరిని కూడా అధ్యక్షుడు, మీ అందరిని కూడా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అయినందుకు, కొద్ది ఇబ్బంది అవుతున్నందుకు దయచేసి అన్యదా భావించారు. దీని తర్వాత మాత్రం వెళ్ళి భోజన కార్యక్రమం పొండాల గార్డెన్లో మా అందరం కలిసి భోజనం చేద్దాం. మరి మన ప్రియతమ నాయకురాలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆడబిడ్డగా చూసుకునే మన పార్లమెంటు సభ్యురాలు, మన కవిత మనం గర్వంగా చెప్పవచ్చు, ఎందుకంటే మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. మరీ ముఖ్యంగా అందరూ ఒప్పుకోవాల్సిందే, రాష్ట్రం అంతా ఒప్పుకుంటున్నారు, జగిత్యాల నియోజకవర్గం పైన వారికి ప్రత్యేకమైన మక్కువ ప్రేమ ఉన్నదని, మరి వారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో నేను ఈనాడు గెలిచి శాసనసభ్యునిగైనా తప్పకుండా జగిత్యాల నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ ఈనాడు ఇటు ప్రెస్ మీట్ కు, అదే విధంగా జగిత్యాలలోని చాలా మంది ప్రముఖ నాయకులు వివిధ పార్టీల నుండి వారి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు, రేపటి నాడు అభ్యర్థిని అయిన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో చేరడానికి వచ్చిన అందరు కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ప్రకటించుకుంటామా? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అమాత్రం విజ్ఞులు ఎవరు కరెక్ట్. అదేవిధంగా మరి ఎంపీ గారి అభ్యర్థిత్వం ప్రకటించక ముందే జిల్లా పెరిక సంఘం నుంచి బాలముకుందర్ గారు, అదేవిధంగా బొడ్డు బుచ్చల్లి గారు, ముండూరు కాపు సంఘం నుంచి సమీర సీని గారు, రాజేష్ గారు, రవి గారు వారి మిత్రబృందం, వైశ్య సంఘం నుంచి పెద్దలు చక్ర కిషోర్ గారు, దేశాయన గారు, అదేవిధంగా ఆటో యూనియన్ నుంచి శ్రీనివాస్ గారు, బాబా శ్రీనివాస్ అందరు వచ్చి వారు కూడా, ఇంకా వివిధ సంఘాల వారు స్వర్ణకార సంఘం నుంచి ఒక 20,000 రూపాయలు, విశ్వ బ్రాహ్మణ సంఘం నుంచి కూడా ఎలక్షన్ల ఖర్చు నిమిత్తం ఇప్పటికే వారు 25,000 రూపాయల నుంచి ఒక్కొక్కరు 50,000 రూపాయల వరకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ హరి అశోక్ కుమార్ గారి నాయకత్వంలో వారు 1,00,000 రూపాయల ఎలక్షన్ ఫండ్ ఇవాళ చెక్ రూపంలో ఇచ్చినందుకు అందరు కూడా ఒడ్డెన్ సంఘ నాయకులకు మొగిలి గారు, అది విధంగా ఓటర్ సంఘ నాయకులు మల్లేష్ గారు, ఎల్ఎస్ గారు వాళ్ళందరూ కూడా మొగిలి గారు ఎంపీ గారికి పార్టీ పోయి ఇచ్చారు ఎలక్షన్ ఖర్చు నిమిత్తం, వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణ సంఘం నుంచి గౌరవ రాష్ట్ర నాయకులు శ్రీ మారాల కిషన్ గారు, అదేవిధంగా పట్టణ నాయకులు విజయ్ గారి నాయకత్వంలో వారు కూడా 25,000 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది ఎంపీ గారికి ఎన్నికల ఖర్చు నిమిత్తం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉడిగజంగా నాయకులు తిరుమలయ్య గారు 51,000 రూపాయలు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే మన జగిత్యాల నియోజకవర్గంలో మొట్టమొదటిగా జగిత్యాల పట్టణ మరియు మండల రజక సంఘం నాయకులు ఇప్పుడే దేవయ్య గారు, రమేష్ గారు, మరిపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా తీర్మానం చేసుకుని వచ్చారు. రజక సంఘం అందరూ కూర్చొని కవితక్క పోట్లేస్తామని చెప్పి జగిత్యాల పట్టణంలో తీర్మానం చేసుకునేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 3,000 పైన ఓట్లు వారికి ఉన్నాయి, ఇది మొట్టమొదటి తీర్మానం. ఇదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలో పట్టణంలో అన్ని గ్రామాలు కూడా తీర్మానాలు చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. నిన్న కూడా ఒక గ్రామం నుంచి మేము గ్రామం మొత్తం తీర్మానం చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ రకంగా ముందుకు వస్తున్నారంటే మరి గౌరవ పార్లమెంటు సభ్యురాలు, గత 5 సంవత్సరాలుగా అహర్నిశలు గుర్తిస్తూ ఒక జాతీయ అందనట్టు కానీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొన్న మధ్యన చూస్తే 130 దేశాల నుండి యువతి యువకులను పిలుచుకొచ్చి అన్నా హజారే గారిని
ముఖ్య అతిథిగా ఉంచి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఇక జాతీయ స్థాయిలో చేసినట్టు మనందరికీ తెలుసు. ఇక నియోజకవర్గ స్థాయిలో మనం చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఇలాంటి నాయకులను దొరకడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి సమాయమా ఉంది, ఎందుకంటే మల్లివారం మెట్టల నియోజకవర్గం, కొరకుల నియోజకవర్గం, బాలకోట ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ముఖ్య నాయకులు గతంలో జగిత్యాల నియోజకవర్గంలో చాలా సీనియర్ నాయకులు పెద్దలు మా ఇళ్ళన్న వారి నేతృత్వంలో నియోజకవర్గం నుంచి మన దానికి ఒక్క రెండు నిమిషాలు ఇళ్ళని ఒక్క వేదికపైకి రావాలి. ఇప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ముందు మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మా అందరిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత జాయినింగ్స్ నిదానంగా పెట్టుకుందాం అంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జగిత్యాల ప్రజలకు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు అన్న గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్న గారికి, దేశయ్ అన్న గారికి, భోగా వెంకటేశ్వర్, మరి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పి నన్ను అభ్యర్థిగా ప్రకటించక ముందే మీ అందరు కూడా చెక్కులు తీసుకొచ్చి మీ ఆశీర్వాదాలు ఇవ్వడం అన్నది మరి ఇప్పటికీ కూడా మర్చిపోలేని అద్భుతంగా ఉందని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క సంఘం నాయకులు అది అందరి పేర్లు నేను మర్చిపోదలుచుకోలేదు. 10-15 మంది అందరూ కూడా మరి ఇవ్వడం జరిగింది. పర్సనల్గా కొంతమంది భోగా వెంకటేశ్వర అన్న కావచ్చు, చెక్కుల కృష్ణ అన్న కావచ్చు, వారు కూడా పర్సనల్గా మరి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దీనివల్ల తెలుస్తున్నది ఏంటంటే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఓటు మీదేనా చేతే నోటు మీదేనా, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా గమనించుకోవాల్సింది ఒకటి, ఇవాళ తెలంగాణ అభివృద్ధి ప్రధాన కొనసాగుతున్నది. దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ చేసే ఏ కార్యక్రమం అన్నా కావచ్చు, అది ఆడబిడ్డల కోసం చేసే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతుల కోసం చేసే రైతు బంధు కావచ్చు, పరిశ్రమలు తెచ్చుకోవడం కోసం చేసే పాలసీలు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే ఒక మంచి సువాసన వచ్చేటటువంటి పువ్వు ఉంటే ఆ పువ్వు ఉన్న దగ్గరనే వాసన ఉండదు, అందరికీ కూడా ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అట్లానే ఇక్కడ సుపరిపాలన జరుగుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈ సుపరిపాలన యొక్క చర్చ దేశమంతా కూడా సాగుతూ ఉన్నది. కేసీఆర్ గారి యొక్క పేరు ఇవాళ దేశంలో తెలియనటువంటి వారు ఎవరు లేరు. అందుకనే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరూ కూడా ప్రజలు ఆశీర్వదించి దీవించి తిరుగులేనటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ గారికి కట్టబెట్టడం జరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడంతోనే మన బాధ్యత అయిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే అది పార్లమెంట్ ఎన్నికైనా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో కూడా చూసిండు, ఎక్కడ కూడా 80% తక్కువ కాకుండా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా సర్పంచ్గా ఎన్నికైంది. ఇంకా అందరూ కూడా అక్కడక్కడ పాపం మనోళ్ళు కొట్లాడుకొని మధ్యలో ఇంకేవరకు అవకాశం వచ్చింది, తప్పితే 100కి 100% టీఆర్ఎస్ అభ్యర్థులే ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే ఇవాళ జరిగే చేరికలతోని మొత్తం 100కి 100 మన దిక్కే వచ్చినటువంటి పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటుందని చెప్పి ఇవాళ కొత్తగా చేరబోయే సర్పంచులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతాలు తెలియజేస్తా ఉన్నా. మరి రేపటి నాడు ఎంపీ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకు కూడా కార్యకర్తలు విశ్రమించకుండా, ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే గెలిస్తే సరిపోదు, జగిత్యాల మున్సిపల్ మీద కూడా గులాబీ జెండా ఎగిరితేనే జగిత్యాల పట్టణం అభివృద్ధి సాగుతుంది. అదేవిధంగా జగిత్యాలలో ప్రతి మండలంలో మన జెడ్పీటీసీలు మన ఎంపీపీలు ఉంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కింద స్థాయి వరకు కూడా అభివృద్ధి ఆగకుండా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. పోయిన ఎన్నికలలో చూసినాం, నేను ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు అడుగడుగున మనని అభివృద్ధిని అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నా, ఏదైనా ఒక దగ్గర సర్పంచ్ వేరే వాళ్ళు ఉంటే, ఇంకో దగ్గర జెడ్పీటీసీలు వేరే వాళ్ళు ఉంటే, ఈ 5 ఏళ్ళు కూడా మన గ్రామానికి వచ్చే అభివృద్ధి రాకుండా పోతుందనే విషయాన్ని దయచేసి ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు పెద్ద మనసుతో అన్ని శాంక్షన్ చేసిన ఏదో ఒక వంక పెట్టి ఆనాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అనేక రకమైన ఇబ్బందులు పెట్టిన విషయం మీకు తెలుసు. మంచి ఉదాహరణ దేశాయ్ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. సంజయ్ అన్న, నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి 50 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి తెచ్చుకుంటే తెచ్చుకొని 6 నెలలు అయింది, ఆ మున్సిపల్ వాళ్ళు ముంగడికి రారు, తీర్మానాలు ఇయ్యరు, పని కానియరు.
కాబట్టి ఎక్కడైనా మన వాళ్ళు ఉంటే గులాబీ దండు ఉంటేనే గులాంగిరి పోతుంది, గులాబీ దండు ఉంటేనే అభివృద్ధి గుబారిస్తుంది అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు, అవి రాష్ట్ర ఎన్నికలు అవి అయిపోయినాయి, ఇవి దేశ ఎన్నికలు, దీనిలో టీఆర్ఎస్ ఏం చేస్తుంది అని అంటున్నారు. మరి మొన్నటిదాకా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు చేయలేనటువంటి ఎన్నో పనులు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడు చేయలేనటువంటి ఎన్నో పనులు టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ సాధించి చూపించారు. కాంగ్రెస్ ఎంపీలు భయపడి పార్లమెంట్లో తెలంగాణ మాట కూడా ఎత్తకపోతే టీఆర్ఎస్ ఎంపీలు అడ్డం పడి 5 రోజులు పొద్దు నుండి సాయంత్రం వరకు పార్లమెంట్లో నిలబడి హైకోర్టు సాధించుకొని వచ్చింది. అటువంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా టీఆర్ఎస్ ఎంపీలు అంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. అంటే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఎంపీలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ గల్లీలో సేవకులుగా పనిచేస్తాం, ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా కొట్లాడతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి అది రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయి అయినా ఖచ్చితంగా మట్టి పని పోయినా మనోడు ఉండాలంటారు కదా, అట్లా ఢిల్లీలో పని అయినా మనోడు ఉంటే తెలంగాణ పార్టీ వాడు ఉంటేనే మరి రేపటి నాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ అక్కడ 16 మంది ఎంపీలు గెలిస్తే ఇవాళ మన రాష్ట్రంలో జరిగే మంచి పనులన్నీ కూడా రేపు దేశ స్థాయిలో జరిగే విధంగా కేసీఆర్ గారు మంచి పాత్ర జాతీయ రాజకీయాల్లో పోషించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి 16కు 16 ఎంపీలను టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, మరి ఇవాళ పార్టీలో చేరి మరింత బలాన్ని సంజయ్ అన్నకు పార్టీ నాయకత్వానికి ఇవ్వడానికి వచ్చేటటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై జై. మున్సిపల్ కౌన్సిలర్స్ అడవాల లక్ష్మణ్ గారు, 12వ వార్డు కౌన్సిలర్, మరి వారి సభ్యులు రామ్ సింగ్ గారు కూర్చున్నారు. ఖైరీ భూమా గౌడ్ గారు, ఖైరీ భూమా గౌడ్ 18వ వార్డు కౌన్సిలర్ ఖైరీ భూమా గౌడ్ గారు, జగిత్యాల జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షుడు ఒలియం లక్ష్మీ మల్లేశం, 6వ వార్డు కౌన్సిలర్ గారు రావు గారు కూర్చున్నాం. దయచేసి పిలిచిన వారు మాత్రమే రండి. మున్నా గారు 36వ వార్డు కౌన్సిలర్ గారు రావండి. మున్నా గారు హలో, గంగాధర్ గారు, వివిధ గ్రామాల నుంచి సర్పంచ్ ముసుకు రామోదర్ రెడ్డి గారు, రూరల్ వాళ్ళు మాత్రమే రావాలండి, రూరల్ నుండి మాత్రం మోతే సర్పంచ్ స్వప్న రాజేశ్వర్ రెడ్డి గారు, మోతే సర్పంచ్ స్వప్న భూపతి రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రాజగోపాలరావు సర్పంచ్, చల్లపల్లి సర్పంచ్ కుమార తిరుపతి, చల్లపల్లి సర్పంచ్ అమరం చైర్మన్ ప్లీజ్ రామారావు గారు ఎక్స్ ఉపసర్పంచ్ గారు, అదేవిధంగా రామానుజన్ గారు, ఢిల్లీ రామారావు గారు పోతారు సర్పంచ్,
కొండ శ్రీనివాసరావు గారు ఎండి కుటుంబ రావాల్సిందిగా కోరుతున్నాం. కృపరాజ్ సైడ్ మాలిక్ గారు గాజండి వేముల వేణు గారు వేముల వేణు నది అడ్డు సలీం గారు పరిచయం నారాయణ రెడ్డి గారు
ఫోటో జై తెలంగాణ. పుల్ల రాజు గారు, పుల్ల పుల్ల కట్టయ్య, పుల్ల కట్టయ్య గారు, చిట్టి సురేందర్, నిర్మల రాజమన్ను, తిరుమల రాజమన్ను, తుపారపు శ్రీనివాస్ గారు, జుమ్మర్తి రై గారు, హాజీ హాజీ గారు, ఇది లాంటి మాజీ అధ్యక్షులు, పుల్ల రాజమౌళి గారు, గుంతల స్వామిరెడ్డి గారు, ఆర్టిస్ ఖాన్, అజీజ్ ఖాన్, అయ్యారి సుధాకర్, అయ్యారి సుధాకర్ గారు, రజక సంఘ జిల్లా ఆధ్వర్యంలో తమ్ముడు నారాయణ గారు, దేవయ్య గారు అందరు కూడా వచ్చి, రమేష్ గారు 25,000 రూపాయల చెక్ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారికి రేపటి ఎన్నికల నిమిత్తం ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. షాహిద్ గారు, షాహిద్ నారాయణరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు అండి, ఉస్కు నారాయణరెడ్డి ప్రాణి, హప్సిపూర్ గ్రామం నుండి, హప్సిపూర్ గ్రామస్తులు పార్టీలో చేరడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి లెఫ్ట్ సైడ్ లైన్ లో ఉండాలి. వీళ్ళ తర్వాత మోతే గ్రామం నుండి వచ్చిన వాళ్ళు కూడా అందరు రెడీ ఉండాలండి. సంగంపల్లి గ్రామము, అట్లాగే సోమన్పల్లి, అందరు కూడా రెడీ ఉండాలండి. మాజీ సర్పంచ్ గారు కొంచెం కార్యకర్తలు అందరూ పక్కా కూడి లేసి వాళ్ళు, నేరెల్ల శ్రీ బుచ్చయ్య, ఎల్ఐటి లచ్చిరెడ్డి, వరికోల దుంపేట రాజయ్య, గుంటి రాజన్న, భువనగిరి మల్లారెడ్డి, కుంభు గంగాధర్, భువనగిరి గంగారెడ్డి, భువనగిరి కొండయ్య, అడ్ప సత్తయ్య, తంగెళ్ళ పోచయ్య, తంగెళ్ళ పెద్దిరాజు, పిట్టల స్వామి, నాగుల పెద్దిరాజు, జట్టవేణి లింగయ్య, బొడ్డు నర్సయ్య, దుంపేట శేఖర్, దుంపేట నారాయణ, ఇమ్మడి చంద్రయ్య, ఇమ్మడి గంగాధరాచార్యులు, గుగ్గిళ్ళ మునిందర్, కుక్క కిషన్, కోల కిషన్, చెరుకు ఆశన్న, సల్లూరి తిరుపతి, అప్పని రమేష్, అప్పని దినేష్, పయ్యావుల రాజన్న, పయ్యావుల మహేష్, రాజకొండ శ్రీనివాస్, మంగళి శ్రీనివాస్, రామడుగు చంద్రయ్య, వరికోలు శ్రీనివాస్, వరికోలు సురేష్, వరికోలు ఎల్లయ్య, నక్క ఎల్లయ్య, కార్యకర్తలందరూ కూడా పొన్నాల గార్డెన్లో దయచేసి తప్పకుండా భోజనం చేసి